ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కూటమి ఎన్డీఏలో పార్టీల మధ్య పంచాయతీ అనేక చోట్ల ముదిరి పాకాన పడుతోంది. ధర్మవరంలో తాజాగా జరిగిన మున్సిపల్ పంచాయతీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చురేపింది. ధర్మవరంలో మున్సిపల్ కమిషనర్ నియామకం బీజేపీ వర్సెస్ టీడీపీగా మారింది. వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేసుకున్న ఓ అధికారి నియామకం కూటమి నేతల మధ్య చిచ్చురేపుతోంది. గత ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులను వేధించిన అధికారి తాజాగా అదే పోస్టుకు రావడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మంత్రి ఇలాకాలు తమ్ముళ్ల లొల్లి ఏంటి? ధర్మవరం కూటమిలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. పట్టు పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరంలో తెలుగుదేశం నేతల ఆందోళనకు కారణాలేంటి? అధికార పార్టీలోనూ రోడ్లపైకి వచ్చి ఎందుకు గొడవలు చేస్తున్నారు? ప్రభుత్వ అధికారుల నియామకంపై ఆ స్థాయిలో నేతలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా మంత్రి సత్యకుమార్ గెలిచారు. కూటమి అభ్యర్థి కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసి సత్యకుమార్ గెలుపు కోసం పనిచేశారు. టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అన్నీ తానై వ్యవహరించారు. చివరి విడతలో సత్యకుమార్ పేరు ప్రకటించినప్పటికీ కూటమి నేతలు, కార్యకర్తలు సత్యకుమార్ గెలుపుకు కృషి చేశారు. వైసీపీ నుంచి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉండటంతో కూటమి నేతలు ఆయనకు ధీటుగా ప్రచారం చేశారు. ఏకంగా హోంమంత్రి అమిత్ షా ధర్మవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో సత్యకుమార్ కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేనకు ధర్మవరంలో బలమైన నేతలున్నారు. సత్యకుమార్ మంత్రిగా కొనసాగుతున్నారు. పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిలకం మధుసూదన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఎన్నికల అనంతరం అంతా బాగానే ఉన్నా తాజాగా ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా గతంలో ఇక్కడ పనిచేసిన మల్లికార్జునను నియమించడం కూటమి నేతల్లో రాజకీయ అగ్గి రాజేస్తోందట. మల్లికార్జున వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. 2019 ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా వచ్చిన ఆయన 2023 వరకు కొనసాగారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పిందే చేశాడని, టీడీపీ శ్రేణులను వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలు టీడీపీ వారికి పనిచేయకపోవడంతో పాటు ట్యాక్సుల చెల్లింపులోనూ ఇబ్బందులకు గురిచేశారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్లాన్ అప్రూవల్ ఇవ్వకుండా ఎమ్మెల్యేను కలవాలని మెలికపెట్టి ఇబ్బందులకు గురిచేశారట. సదరు అధికారి అప్పట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయట. ప్రభుత్వం పేదలకు కేటాయించిన జగనన్న కాలనీలోని ఇళ్ల విషయంలోనే అప్పట్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారట. కాలనీలో పెద్ద ఎత్తున స్థలాల అమ్మకాలకు కమిషనర్ కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయటానికి అవసరమైన ఎన్ఓసీలను చివరి నిమిషం వరకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్న మల్లికార్జునను మరోమారు ప్రభుత్వం ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా నియమించడంతో తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కమిషనర్గా మల్లికార్జున విధుల్లో చేరుతాడని తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఆయన విధుల్లో చేరి విజయవాడలోని వరదమ్మంపు కాలనీలో పనిచేస్తున్నారు. తాజాగా ధర్మవరంలో మున్సిపల్ కార్యాలయానికి వస్తాడని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయనను అడ్డుకుంటామని, దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. బీజేపీ నేతలు మంత్రి సత్యకుమార్పై ఒత్తిడి తెచ్చి మల్లికార్జునకు పోస్టింగ్ ఇప్పించారన్న ప్రచారం సాగుతోంది. గతంలో టీడీపీ వాళ్లను ఇబ్బందులకు గురిచేసిన అధికారిని కమిషనర్గా ఒప్పుకోమని ఆ పార్టీ శ్రేణులు తెగేసి చెప్తున్నారు. విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలే గడుస్తున్నా పార్టీల నేతల మధ్య నానాటికి గ్యాప్ పెరుగుతోందన్న చర్చ ధర్మవరంలో నడుస్తోంది. గతంలో వైసీపీలో ఉన్న కొందరు నేతలు బీజేపీలో చేరి అధికారం చెలాయిస్తుండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ధర్మవరంలోని టీడీపీ నేతలు బీజేపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, కొత్తగా బీజేపీలోకి చేరిన వారికి ప్రాధాన్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్ల నియామకం విషయాల్లోనూ టీడీపీ శ్రేణులకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చాలా విషయాల్లోనూ టీడీపీకి సంబంధం లేకుండా పనులు కొనసాగిస్తున్నారట. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు ప్రాధాన్యత లేదని, ఏం జరుగుతుందో తమకు తెలియటం లేదని వాపోతున్నారట. మున్ముందు ధర్మవరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. చూడాలి,
సీఎం చంద్రబాబు, పార్టీ పెద్దలు ధర్మవరం కూటమి నేతల మధ్య వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో, తెలుగు తమ్ముళ్లను ఏ విధంగా బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే.